स्वरूप कदली फलम मरी मोटमोद కళ్యాణ వేదిక వద్దకు రాగానే శాకున వచనాలు శాకున మంత్రాలు అదే విధంగా సంకల్ప కలశ గణాధిపతి పూజలు పుణ్యాహవాచనం పాదార్చన ఇత్యాది కార్యక్రమాలు జ్ఞానేశ్వరుడు సిద్ధంగా శాకున మంత్రములు పఠిస్తున్నాడు పఠించవలసి Yes.
స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు వచ్చేస్తున్నారు. వారికి దేవాలయం రెడ్డి యాదగిరెడ్డి గారు వచ్చేశారు. వారికి స్వాగతం చేస్తున్నారు. తీసుకుని వస్తున్నారు. వారితో పాటు కార్మిక శాఖ మాత్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారికి దేవాలయం పక్షాన స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ మల్లికార్జున స్వామి దివ్యలీలా వైభవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట ఆర్థిక కళ్యాణ వేదిక వద్దకు చక్కగా భక్తితో తీసుకొని వస్తున్నారు. భక్తులందరూ కూడా కరతాళ ధ్వనులు చేయాలి. అందరూ తప్పట్టు పెట్టాలండి. అబ్బాయి పక్షాన తక్కువనా అని శివయ్య పక్షంలో ఆయన
ఆయన పేరులోనే మల్లయ్య ఉన్నది. కనుక అబ్బాని పక్షంలో మల్లికార్జున స్వామి వారి ఇలవేల్పు, వారి ఇంటి దేవుడు. కనుక కార్మిక శాఖ మాత్యులు కూడా ఈ సందర్భంగా శ్రీ చామకూర మల్లారెడ్డి గారు కార్మిక శాఖ మాత్యులు 1,16,000 సమర్పణ చేశారు. మరి వారు ఇంకా భక్తులందరూ ఉర్రూతలుగుతున్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అయ్యా మీరందరూ సమర్పించినట్టుగానే భావిస్తున్నామని ఇక్కడ దేవాలయ ఈవో గారు చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ పసుపు సమక్ష కొరకు వాటి ప్రాధాన్యతను అనుసరించి ఆ కుంకుమ పసుపులు మేము సమర్పిస్తున్నామంటూ 1,116 వారు సమర్పించారు. మరి మీరందరూ కూడా వచ్చినాయి అయ్యా కొరకు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి కొరకు సమస్త పీడా నివారణ కొరకు అత్యంత భక్తి ప్రపత్తులతో కళ్యాణ సందర్భముగా ఈ మంగళసూత్రమును సమర్పించుచున్నాము. అయ్యా అర్చక స్వాములు మీకందరికీ మంగళసూత్రాన్ని చూపిస్తారు. అందరూ నమస్కారం చేసుకోండి. మంగళసూత్ర ధారణ చేసే సమయంలో అందరూ చప్పట్లు కొట్టాలి. అందరూ నమస్కరించండి. అయ్యా గట్టిమేడం అయ్యారు, గట్టిమేడం సమృద్ధ్యగా